టీఎన్ పిల్లై మెమోరియల్ సిక్స్ అసైడ్ మీడియా క్రికెట్ టోర్నీ రేపటి నుంచి జరగనుంది. ఈ టోర్నీకి సంబంధించిన ట్రోఫీని మెహబూబా మూవీ ఫేమ్ విషురెడ్డి ఆవిష్కరించారు. స్పోర్ట్స్ జర్నలిజంలో విశేష సేవలందించిన దివంగత టీఎన్ పిల్లైని గుర్తు చేసుకుంటూ గత రెండేళ్లుగా స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ ఈ టోర్నీని నిర్వహిస్తోంది. ఈ సీజన్లో 24 మీడియా టీమ్స్ తలపడుతున్నాయని ఎస్సీఎఫ్ ఫౌండర్ మాజీ క్రికెటర్ సాయిబాబా తెలిపారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామండి. ఈసారి థర్డ్ టీఎన్ పిల్లై గారి టోర్నమెంట్ టూ టైమ్స్ మేము చాలా పెద్ద సక్సెస్ అయింది అది. కానీ ఈసారి ఇంకా ఎక్కువ టీంలు వచ్చినాయి, 24 టీమ్స్ మొత్తం. వేరే వేరే కొత్త కొత్త ఛానల్స్ కూడా వచ్చి ఆడారు. స్పోర్ట్స్ కల్చర్ పెంచడానికి మేము ఈవెన్ మీడియాలో కూడా రెగ్యులర్ వాళ్ళు వేరే టోర్నమెంట్స్ పెద్ద గ్రౌండ్స్లో ఆడుతూ ఉంటారు. మా చిన్న గ్రౌండ్స్కి వచ్చి మసప్ ట్యాంక్లో మమ్మల్ని బ్లెస్ చేసి అండ్ ఎవ్రీబడీస్ ఎంజాయింగ్ వితౌట్ ఎనీ సింగిల్ ఇన్సిడెంట్ ఆల్ రెండు టోర్నమెంట్స్ ఆల్రెడీ అయినాయి. అండ్ ఈసారి కూడా కొత్త రూల్స్ పెట్టాం, సిక్స్ సైడ్ 1 అవర్ ఒక మ్యాచ్ ఉంటుంది. అందుకని ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా కూడా ఉన్న దాంట్లో ఆల్ ది టీమ్స్ షుడ్ ప్లే వెల్. టూ హ్యాపీ అండి. ఎందుకంటే పాపం మీ మీడియా వాళ్ళు ఎప్పుడు చూసినా ఆ న్యూస్ ఈ న్యూస్ హెక్టిక్గా మీ లైఫ్ అంతా టెన్షన్గా ఉంటుంది. అట్లాంటిది ఇట్లా ఒక ఈవెంట్ పెట్టి మీ అందరినీ కూడా ఒక గెట్ టుగెదర్ లాగా, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మీరు అందరూ ఫ్యామిలీయే, మీరందరూ మేమందరం కూడా ఫ్యామిలీయే. సో మనందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి ఒక ఫ్యామిలీ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసి మనందరికీ మంచి టైం ఇస్తున్నారు. సో దట్స్ అ వెరీ గుడ్ అటెంప్ట్ బై దీస్ గైస్. ఆల్రెడీ 2 ఇయర్స్ ఈవెంట్స్ అయినాయి, దిస్ ఇస్ ద థర్డ్ టైం.